జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కరోనా గడబిడిలో అమరావతిని పూర్తిగా మర్చిపోయారా? ఆ మధ్య బీజేపీతో పొత్తు పెట్టుకుని హడావిడిగా అటు ఇటు పరిగెత్తి అమరావతి ఇక్కడే ఉంటుందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వాగ్దానం ఏమైంది? ఎవరెన్ని చెప్పినా జీవీఎల్ నరసింహారావు అనే బీజేపీ పెద్ద మనిషి మాత్రం మొదట్నుంచి కేంద్రం అమరావతి విషయంలో జోక్యం చేసుకోదని, అసలు ఆ ప్రసక్తే లేదని మళ్లీ మళ్లీ టమకేసి చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడోళ్లు మాత్రం సరైన సమయంలో కేంద్రం స్పందిస్తుందంటూ అరిగిపోయిన రికార్డులు ఇస్తున్నారు. ఇందులో ఎవరిది నిజం, ఎవరిది నమ్మాల్సిన మాట? కేంద్రం జోక్యం చేసుకోదని బల్లగుద్ది చెప్తున్న జీవీఎల్ మాటలకు అంత బలముందా? ఇక ఈ జీవీఎల్ని ఎల్లయ్యా పుల్లయ్య కింద జమ కట్టేసిన సుజనా చౌదరికి కూడా అంత సీనుందా? ఈ రకంగా బీజేపీ నేతలే తలో మాట మాట్లాడి ఈ కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతుంటే ఒడ్డునున్న వైసీపీ వాళ్ళు మాత్రం తెగ జోక్కులేసుకుంటున్నారు. కేంద్రానికి రాష్ట్ర రాజధాని వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కుంటుందా అన్న విషయం మీద ఇప్పటికే కావలసినన్ని థియరీలు ప్రచారంలో ఉన్నాయి. విభజన తర్వాత ఆనాడు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం బుట్ట దాఖలు చేసినప్పుడే కేంద్రం పాత్ర పూర్తయిందనేది ఈ థియరీలో ఒకటి. ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రాజధాని పేరుతో రాజకీయాలు జరుగుతుంటే ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండనే ఉండదన్నది కొంతమంది రాజ్యాంగ నిపుణులు చెప్తున్న మాట. సరే, రాజధాని తరలింపు వ్యవహారం మీద కోర్టు కేసులు ఎలాగో ఉండనే ఉన్నాయి. అయితే రాజధాని తరలింపు విషయం మీద జరుగుతున్న ఆందోళన మొదలయ్యి ఇంకొన్ని రోజుల్లో అది 2 నెలలకు చేరుకుంటుంది. కొన్ని రోజులు హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఏ కారణం చేతనో ఇప్పుడు ఆ విషయం మీద మాట్లాడటం లేదు. ఇందుకు కారణం తన మిత్రపక్షమైన బీజేపీ నేతలు, కేంద్రంలో చక్రం తిప్పుతున్న వాళ్లు అతన్ని అమరావతి విషయం మీద మాట్లాడొద్దంటూ వారించడమే కారణమని చెప్పుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏది సరైంది? రాజధాని విషయంలో కేంద్ర జోక్యానికి కొన్ని పరిమితులంటూ ఉంటాయి. అది పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగానే జరగాలని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. రేపటి రోజున కేంద్రం జోక్యం చేసుకుంటే అటువంటి జోక్యం ఏ ప్రాతిపదికన చేసుకుందంటూ మళ్లీ కోర్టులకు వెళ్లే అవకాశాల్ని కూడా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఒక ప్రధాని హోదాలో 2014లో మోదీనే శంకుస్థాపన చేసిన అమరావతిని అసలు రద్దెలా చేస్తారనే వాదనల్లో మాత్రం పెద్దగా పసలేనట్లే. ఇక రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి ఏమాత్రం మారలేదు సరికదా, ఏం జరిగితే అది జరుగుతుంది, మనం మాత్రం ముందుకెళ్లిపోవడమే అన్న ఆలోచన ఆయనది. ఈ విషయంలో జగన్ మోదీశాలతో ఏం మాట్లాడుకొచ్చారన్నది మనకు తెలీదు. ఒకవేళ ఈయన తన 3 రాజధానుల విషయం వాళ్లకు చెప్పినప్పుడు వాళ్లు విని ఊరుకునుండొచ్చన్నదే బీజేపీలో కూడా బలంగా వినిపిస్తున్న మాట. అయితే మౌనం అర్ధాంగీకారమే కదా అంటూ ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్లు అన్వయించుకుంటున్నట్లుంది. ఇప్పటికే కేంద్రానికి చేరిన కౌన్సిల్ రద్దు నిర్ణయానికి పార్లమెంట్ ఆమోద ముద్ర పడాలి. అయితే అది సెషన్లో మాత్రం జరిగే అవకాశాలు లేవు. ఇప్పటికే సిఏఏ మీద తలలు పట్టుకుని మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ మండలి రద్దు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటుందన్న నమ్మకాలే లేవు. ఈలోపు 3 నెలలు పూర్తయిపోతే సెలెక్ట్ కమిటీ స్టాంపులు ఎంచుకుని ఆ రద్దేదో చట్టపరమైన రూపం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత జరగాల్సింది కేవలం లాంఛనప్రాయమైన ఆమోదాలు మాత్రమేనన్నది ఇంకో మాట. మొత్తం మీద రాజధాని వ్యవహారంలో అయితే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేవన్నది ఇప్పటికీ చెప్పుకోవచ్చు. రాజధాని విషయంలో రాజ్యాంగ పరంగా కొత్త తలనొప్పులు తెచ్చుకోకుండా ఉండడమే మేలన్నది కేంద్రం ఆలోచన. మరి ఆ లెక్కన అమరావతికి ఇంటూ మార్కు పడినట్టేగా అన్న ప్రశ్న తలెత్తకుండా ఎందుకుంటుంది? అయితే కోర్టు తీర్పులు, ఆ పైన కోర్టులకు అప్పీళ్లు, ఇవన్నీ శరామములే.